ఇల్లందులు దొంగలు స్వైర వ్యవహారం. దంపతులపై దాడి చేసి 6 తులాల బంగారు ఆభరణాలు చోరీ. వరుస దొంగతనాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటి వరకు 15 చోరీలు జరిగినా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. ఇంట్లో పడుకునే వారికి తెలియకుండా దొంగతనాలు చేసిన దొంగలు ఇప్పుడు ఏకంగా దాడులు చేస్తూ దొంగతనం చేస్తున్నారు. పట్టణంలో సింగరేణి విశ్రాంత కార్మికుడు బాబురావు, సరోజ దంపతులు ఇంట్లో ప్రవేశించిన దొంగలు బాబురావును రోకలి బండతో తలపై తీవ్రంగా దాడి చేసి అతని భార్య మెడలోని 6 తులాల బంగారు ఆభరణాలు దోచికెళ్లారు. 2 నెలల క్రితం ఇదే తరహాలో పట్టణంలో సోమయ్య అనే వ్యక్తిని దొంగతనానికి వచ్చిన దొంగలు తీవ్రంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలతో అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. తలుపులకు గడియ పెట్టుకుని ఇంట్లో పడుకున్న రక్షణ కరువైందని ప్రాణభయంతో పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దొంగలను పట్టుకోవడమే లక్ష్యంగా సవాలుగా తీసుకున్న పోలీసులు ఏమాత్రం బెదరక దొంగలను హల్చల్ కొనసాగించడం పోలీస్ శాఖకు పెను సవాలుగా మారింది. ఇప్పటికే ఎంతో మందిని అనుమానితులుగా విచారణ చేసిన పోలీసులు అసలు దొంగలను గుర్తించడంలో విఫలమవుతున్నారు. దొంగల కట్టడికి పట్టణవాసులు, ప్రజాప్రతినిధులు బాధ్యతగా భాగస్వామ్యం కావాలని కోరుతున్నా రెక్కి నిర్వహించి సులువుగా దొంగలు చోరీ చేయడం కొనసాగుతుండటంతో ఏ రోజు ఎక్కడ చోరీ దాడు జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మంచి ఆనవాళ్ళు ఏమైనా చూసిన రంగు